సమస్య లేదని ఉంటే వాళ్ళు చర్చించే పరిస్థితి చర్చించవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే రైతుల పక్షపాతి, రైతుల తరపున రైతులకు ఏమి కావాలని కూడా చేసే మనసున్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు చేయని విధంగా ఈరోజు రైతుల కోసం 3,000 కోట్లతోటి స్థిరీకరణ ఇదని ఏర్పాటు చేసి మార్కెటింగ్ యార్డులన్నీ కూడా ఆధునీకరణ చేసి మార్కెటింగ్ యార్డుల ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినాడని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎవరు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి ఒకటి లాంచ్ చేసుకుంటూ రేపు 9వ తారీఖు అమ్మఒడి కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు అని అంటే ఇవన్నీ డిస్టర్బ్ చేయడానికి ఏదో రకంగా వైరస్ని క్రియేట్ చేసి మా మీద దాడి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు రాజధాని రైతులను అడ్డం పెట్టుకుని రాజధాని రైతులు ముసుగులో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, నేను ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ విజువల్స్లో ఎవరు పిడుగురాలకు సంబంధించి కొంతమంది యువకులు, అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో కొంతమంది యువకులు, ఇటు ఆర్వీఆర్ చేసి కాలేజీకి సంబంధించి కొంతమంది యువకులు. వాళ్ళకు అవసరమా? వాళ్ళు రైతులా? వాళ్ళందరూ కూడా వచ్చి మా మీద దాడి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ముసుగులో చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ నాయకులు కానీ, నీకు చేతనైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేని టచ్ చేయాలని ఆలోచన ఉంటే నువ్వు ఈ ముసుగుది రాజధాని రైతుల పేరుతో నువ్వు ఆడే డ్రామా పక్కన పెట్టి నీకు ధైర్యం ఉంటే నువ్వు డైరెక్ట్గా మమ్మల్ని టచ్ చేసే ప్రయత్నం చేయి, నువ్వు మగాడివి అయితే మమ్మల్ని టచ్ చేయి, తర్వాత ఏం జరుగుద్దో కూడా చూస్తానని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. చేత కానీ ఈ కొజ్జా రాజకీయం, ఈ యదవ రాజకీయం ఇప్పటికైనా మానుకోవాలి. నీ యదవ రాజకీయం చేసి నువ్వు లోపాయికారి ఒప్పందాలతోటి ఆ రోజు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న నాయకుడు నువ్వు. ఈరోజు రోజులు మారిపోయినాయి, నీ డ్రామాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు కూడా చూసినారని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నీ ఆటలు సాగవు. జగన్మోహన్ రెడ్డి 3,600 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి అన్ని ప్రాంతంలో అవగాహన చేసుకొని ఈరోజు ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో బాగా ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ వర్గానికో ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలని ఆలోచన చేయడు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి అందరినీ దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నా మీద అతను బినామీ అయిన ఎర్రపతినేని శ్రీనివాసరావును అడ్డం పెట్టుకుని నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను బెదిరియాలని చూశాడు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజే నన్నేం చేయలేకపోయావు, ఇప్పుడు నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన నీ బాబు కూడా మమ్మల్ని ఏం చేసే పరిస్థితి లేదు, నువ్వు చేసే తాటాకు చప్పుళ్ళకి నువ్వు చేసే ఉడత ఊపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు, నిజంగానే నువ్వు నిజాయితీగా చేసేవాడివైతే నువ్వు మగాడివైతే నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ నాయకులు కానీ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు రాజధాని పేరుతోటి చేసే ఈ అక్రమంగా చేసే ఈ యొక్క దందాలు కానివ్వండి, ఇలాంటి నీచ రాజకీయాలు పక్కన పెట్టి నువ్వు రోడ్డు మీదకి రా, నువ్వైతే నన్ను టచ్ చేయాలనుకున్నా మా ఎమ్మెల్యేని టచ్ చేయాలనుకున్నా కూడా నువ్వు మగాడు అయితే నువ్వు రోడ్డు మీదకి రావాలి కానీ ఇలాంటి నీచపు రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఇప్పటికి కూడా రాజధాని విషయంలో ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే రాజధాని రైతుల మీద సానుభూతితో ఉన్నాం. వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినది వాళ్ళకైనా కావాలనంటే రైతులకు చెప్తా ఉన్నాను, దయచేసి మీరు చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడొద్దండి కూడా నేను ఈ సందర్భంగా రైతులను కోరుతా ఉన్నాను. మీరు కావాలనంటే ముఖ్యమంత్రి గారితో టైం తీసుకోండి, చర్చలు జరపండి, మీకు ఏ రకంగా న్యాయం కావాలో ఆయనతో చర్చిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ అలాగా కాకుండా ఎవరన్నా బారిన పోయే ఎమ్మెల్యేలనో లేకపోతే మా పార్టీ నాయకులను దాడి చేస్తే దానివల్ల ఒరిగేది ఏముండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా మీద, మా కారు మీద, మా గన్మెన్ల మీద దాడి చేసినంత మాత్రం మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అడుగుతా ఉన్నాను. మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చామా?
మా మీద దాడి చేయాల్సిన, మా కారు మీద మా మీద దాడి చేయాల్సిన అవసరం ఏందని కూడా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. అంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆయన అవసరాల కోసం ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రజలకు ఏమి చేయలేకపోయాడు. ఈరోజు 7 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రేపు ఎవరు చేయని విధంగా ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొని 9వ తారీఖు లాంచ్ చేయబోతా ఉన్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి, ఇది ప్రజల దృష్టి నుంచి మరచడానికి ఎక్కడ ఈ రాజధాని పేరుతోటి ఈయన చేసే డ్రామాలన్నీ కూడా చప్పబడిపోతాయోనని ఈ పేరుతోటి ఈరోజు మా మీద దాడి కార్యక్రమాన్ని పూనుకున్నారు. నేను చెప్తా ఉన్నాను, మేము సమన్వయంతో ఉన్నాం, రాజధాని రైతుల మీద మేము సానుభూతితో ఉన్నాం. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి తీసుకొచ్చి మీ చర్చల ద్వారా మీకు ఏ రకంగా ఉపయోగపడద్దో మీరు ఆయనతో మాట్లాడుకొని పరిష్కారం చేసుకోండి. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడొద్దండి అని కూడా రాజధాని రైతులు నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు. బయట నుంచి వ్యక్తులకు ఏం పని అంటుందో అడుగుతా ఉన్నా నేను. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఇక్కడ గొడవలు సృష్టించడానికి బయట నుంచి తీసుకొచ్చి ఈ రకమైన దాడి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు ఇంతకి అనుభవిస్తావు, నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడో జరుగుద్ది ఏదో జరుగుద్దని, ఇంకొకసారి ఇలాంటి కుయుక్తులతోటి మా మీద దాడి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అది నీ ఇంటికి వచ్చి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం, ఎవరికి భయపడే పనే లేదని కూడా చెప్తా ఉన్నాను. న్యాయంగా నిజాయితీగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో పనిచేసే పల్నాడు ప్రాంతంలో 4 సార్లు వరుసగా ప్రజల చేత మెప్పించి గెలిపించిన ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నాను. పల్నాడు పౌరుషం మా రక్తంలో ఉంది, అనవసరంగా మమ్మల్ని గెలికితే నీకు తగిన బుద్ధి చెప్తావని కూడా నీకు నీ కొడుకు కూడా నేను చెప్తా ఉన్నాను. ఏదైనా ఇప్పటికైనా మార్చుకో, వయసు వయసు పెరుగుతా ఉంది, ఇప్పటికైనా నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానివ్వండి రైతులను కానివ్వండి మోసం చేయకుండా ఇప్పటికైనా చివరి స్టేజ్లో నువ్వు నిజాయితీతో ఉండాలని కూడా కోరుతా ఉన్నా. నేను చెప్తుంటేనే ఏమి లేకుండా ఈ రాజధాని రైతుల ముసుగులో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, రేపు అవసరమైతే వాళ్ళు పులివెందల నుంచి అంటారు, లేకపోతే మాచల నుంచి వచ్చినారంటారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, సూటిగా చెప్తా ఉన్నాను. మీరు ఎదవ రాజకీయం, రేకుల రాజకీయం, కొజ్జా రాజకీయం చేయొద్దని కూడా చంద్రబాబు నేను కోరుతా ఉన్నాను. మగాడు రాజకీయం చేయి, నువ్వు మగాడులాగా నిజాయితే గరా, నిజంగా నన్నే టచ్ చేయాలని నీకు ఆలోచన ఉంటే నువ్వు మగాడికి టైం చెప్పు, నువ్వు ఎక్కడికి రావాలో నేను వస్తాను, అక్కడ తేల్చుకుందాం. కానీ రాజధాని పేరుతో రైతులు ఏదో చిన్న కార్యక్రమం చేస్తుంటే ఆ ముసుగులో మీరేదో ప్రలోభ పెట్టే కార్యక్రమం చేస్తారు, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ మేమేం చేతగాని లేము, చూస్తాం ఇంకొకసారి ఏదైనా మా జోలికి వస్తే మేమేందో చూపిస్తాం, పల్నాడు పౌరుషం ఏందో రుచి చూపించే రోజు దగ్గరలో ఉంది అని కూడా చంద్రబాబు నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. చంద్రబాబు సీఎం గారు దీని గురించి నేను డిస్కస్ చేయలేదు. నేను రొటీన్గా ఈరోజు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఆయన కలవటానికే వస్తూ ఉన్నాం. ఇది చిన్న కార్యక్రమం, చంద్రబాబు నాయుడు ఏదో జిమ్మిక్కు చేసేసి ఆయన ఏదో అవసరం కోసం చేశాడు, దీని గురించి మనం చర్చించి మాట్లాడింది కూడా ఏమి. అక్కడ రోడ్డు మీద హైవే మీద ధర్నా చేస్తూ ఉన్నారు, పక్కనే ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ ఫ్రీగుంటే వెళ్ళిపోతూ ఉన్నాం, సర్వీస్ రోడ్లు వెళ్తూ ఉన్నాం. నువ్వు గుంటూరు నుంచి కూడా వెళ్తూనే ఉన్నావు, సర్వీస్ రోడ్లు ఫ్రీగా ఉండి వెళ్తా ఉన్నావు. అంటే నేను అర్థం కాదు, ఎవరన్నా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏదైనా కొన్ని ఇష్యూస్ మీద ధర్నాలు జరుగుతాయి. ఈ ప్రాంతం కాదు, ఇంకో ప్రాంతం కాదు, ఇంకో చోట ధర్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతంకు సంబంధించి ఎవరైనా అధికార పార్టీ నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేస్తారా? అంటే ఏదన్నా ప్రజాస్వామ్య విధంగా శాంతియుతంగా నిరసన తెలుపు చేయొచ్చు, కానీ ఎవరన్నా నాయకులు ఎవరైనా కనపడ్డా కూడా వాళ్ళ మీద దాడి చేస్తారా? దాడి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అది కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. మాకై మేము ఎందుకు వస్తాం అసలు అడుగుతా ఉన్నారు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మేమేమన్నా మేము రాజధాని రైతుల మీద మేము సానుభూతితోటి ఉన్నాం. అదేదో ప్రజాస్వామ్య విధంగా ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి టైం తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ సమస్యలను చెప్పేసి పరిష్కారం చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తిగా సానుభూతి ఉంది. ఈ రాష్ట్రంలో రైతుల కోసం
ఎవరు చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. నేను చెప్తా, ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు చెప్తాను, రైతుల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు ఒక భరోసా ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఎవడన్నా చేశాడని అడుగుతాను. ఈ సోకాళ్లు తెలుగుదేశం నాయకులు గాని ఆ రోజు ఏమయ్యారు? ఎవరన్నా మాట్లాడారా ఆ రోజు రైతుల గురించి? మాట్లాడారా? రైతుల బాధ ఏందో, రైతు కరువు వస్తే రైతులు ఎలా ఇబ్బంది పడతారో ప్రత్యక్షంగా పల్నాడు ప్రాంతంలో మేము చూసిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే రైతులు మాకు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో, ఎండాకాలం వస్తే మే నెలలో మాకు నీళ్ళు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్లతోటి వరకపూడి సెల ప్రాజెక్టుని ఇవ్వబోతా ఉన్నాడు. వాటర్ గ్రిడ్ ద్వారా పల్నాడు ప్రాంతంలో ఉన్న రైతులందరికీ అన్ని గ్రామాల్లో కూడా మంచినీళ్ళు ఇవ్వబోతా ఉన్నాడు. ఎవడన్నా చేశాడని అడుగుతా ఉన్నాను. మనసు ఉండాలా చేయడానికి? ఒక దృఢ సంకల్పం ఉండాలా? ఈ తెలుగుదేశం యదవులకి, కొజ్జా వాళ్ళకి ఎవరికి కూడా ఈ లేవు, ఈ లేవు. ఏదైనా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళు బాగుండాలా? రైతులు కానీ ఎవరెటు పోయినా కూడా ఏమి కాదు, మనం బాగుండాలా ఆలోచనతో ఇలాంటి చీప్ ట్రిక్స్, పులివెందులోళ్ళు అంటారు లేకపోతే మార్చర్లోళ్ళు అంటారు, ఇలాంటి ఏదో చేయాలని చూస్తారు. ఇవన్నీ ప్రజలు చూశారు కదా, 5 సంవత్సరాల్లో కూడా ఎలాంటి జిమ్మిక్కులు చేస్తున్నా చంద్రబాబును చూశారు. చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఏమి చేసినా, ఆయన తలకిందులు ఏలాడి తపస్సు చేసినా కూడా ప్రజలు ఈరోజు చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, అమ్మ ఒడి కార్యక్రమాన్ని రేపు 9వ తారీఖు లాంచ్ చేయబోతా ఉన్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి చీప్ ట్రిక్స్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నారు. అయినా కూడా వైఎస్ఆర్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు మేమందరం కూడా సమన్వయంతో ఉన్నాం. రాజధాని రైతుల మీద మేము సానుభూతితో ఉన్నాం. అదేదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైనా పరిష్కారం చేసుకోవాలా, ఏదైనా అన్యాయం జరుగుతున్నదంటే ఎట్లా చేయాలి ఏందనేది ఒక చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కానీ రోజు ఒక తెలుగుదేశం నాయకుడు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టిపోవటం, దానివల్ల ఇక్కడున్న రైతులకు అన్యాయం జరుగుద్ది, దయచేసి ఆలోచన చేయమని కూడా కోరుతాం. ఏం లేదు. ఎందుకు చేస్తున్నారని అంటే ఏం లేదు. రేపు అమ్మఒడి కార్యక్రమం ఒకటి ఉంది 9వ తారీఖు. అది ఎవరు చేయని విధంగా అది ప్రతిష్టాత్మకమైన ఒక అమ్మఒడి కార్యక్రమం. దాన్ని డైవర్ట్ చేయడానికి ఎలాంటి చిన్న చిన్న ట్రిప్ సిక్స్ ఉపయోగిస్తాం. ఈరోజు మా సీనియర్ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు రాజధాని భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారనే భావంతో చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధానిలోని 4 గ్రామాల రైతాంగాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఉద్యమం చేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇవాళ ఆ ఉద్యమం రోజురోజుకి ఎవరు చేస్తున్నారు, ఈ ఉద్యమం ఏ విధంగా చేస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం అవుతుంటే ఈరోజు ఉద్యమాన్ని మళ్లీ లైవ్లో పెట్టుకుంటాను కోసం. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం రేపు 9వ తారీఖు బ్రహ్మాండంగా మొదలు పెట్టబోతా ఉన్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పథకం అమ్మఒడి పథకం. అక్షరాస్యత ఈ రాష్ట్రాన్ని పెంపొందించాలనే దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు మనం చూసాం చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశాడు. ఇసుక మీద కానివ్వండి, చెలో పల్నాడు అని ఆ రోజు కానివ్వండి, ఇంగ్లీష్ మాధ్యమం కానివ్వండి, ఈరోజు ఈ రాజధాని మీద అన్నీ కూడా ఫెయిలియర్ అటెంప్ట్లే. ఈరోజు ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నాడు. మా శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి మీద చేసిన దాడి ఈరోజు రైతాంగం లేరు అక్కడ. పిడుగురాళ్ల దగ్గర నుంచి, అదేవిధంగా క్రోసూరు దగ్గర నుంచి, గుంటూరు కాలేజెస్ నుంచి ఇవాళ యువకులను తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేపిస్తాం. వీళ్ళ రైతులు ఈరోజు రేపొద్దున మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతా ఉన్నారు. ఎవరెవరు దాడి చేస్తున్నారో వాళ్ళు పోలీసులు కూడా రేపొద్దున అరెస్ట్ చేసి వాళ్ళ బండారం బయట పెట్టబోతా ఉన్నారు. ఈ విధంగా చీప్ ట్రిక్స్ చంద్రబాబు నాయుడు మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రజలు గమనించారు. ప్రతిసారి ప్రజల్ని మోసం చేయటమే ఆయనకున్న ఎక్స్పీరియన్స్. ఎన్నోసార్లు ఇవాళ రైతాంగాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. రైతుకి ఏదైనా మంచి చేశాడంటే అలనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు వ్యవసాయమే దండగన్న చంద్రబాబు నాయుడు, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతే మరి వ్యవసాయమే పండగానే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఇవాళ రైతాంగం ముసుగులో ఈ రోజు ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇది చీప్ ట్రిక్స్ మానుకోవాలి. ఇప్పుడైనా నీ బండారం బయటపడింది, వాస్తవాలు మాట్లాడు. ఎప్పుడైనా సరే వాస్తవాలు ముందు మీరు మాట్లాడాలి. రైతు ముసుగులో నీ ఒక
మరి బండారం బయటపడింది ఈ రోజు. కానీ ఈ చీప్ ట్రిక్స్ మానుకొని ఈ రోజు ఎటువంటిదైనా సరే ఇంకో శాసనసభ మీద మీరు జరిగితే మీకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి, ఇంకోసారి చేస్తే మటుకి మీరు తగిన మూల్యం చెల్లించకపోక తప్పదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.